మా అబ్బాయికి మెంటల్ వచ్చింది, కరెంటు పెట్టారు, మందు పిల్లలు ఇప్పటికీ ఇస్తున్నారు, దాదాపు మామూలు మనిషిలా మారాడు. దాంతో పెళ్లి చేశాం, కానీ ఏం లాభం, అతను ఏమీ చేయడం లేదని మా కోడలు అంటోంది. పుట్టింటికి వెళ్ళిపోతానంటోంది. మెంటల్ వచ్చిన వాళ్ళు శాశ్వతంగా సెక్స్కి పనికి రాకుండా పోతారా? మెంటల్ అండ్ సైకోటిక్ డిజార్డరు, ఈ సైకోటిక్ డిజార్డర్ కొంతమంది ఎక్కువ ఉండిపోతే తక్కువ ఉంటుంది. ఎవరికైతే సైకోటిక్ డిజార్డర్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి ఈసీటీలు ఇవ్వడం వల్ల, బిళ్ళలు వాడడం వల్ల, కొంచెం డోస్ ఎక్కువ గల బ్రెయిన్ బాగా సప్రెస్ అవుతుంది. ఎప్పుడైతే మనసును సప్రెస్ చేస్తే సహజమైన కోరికలు చాలా వరకు తగ్గి సప్రెస్ అయిపోతాయి. దాంట్లో సెక్స్ ఒకటి. ఇప్పుడు ఒకటి సైకోటిక్ డిజార్డర్ వల్ల కొంత బ్రెయిన్ సప్రెస్, మందుల వల్ల కొంత, వీటి సప్రెస్ అవుతుంది. ఆ థాట్ ప్రాసెస్ ఉండాల్సినంత యాక్టివ్గా ఉండదు. ఇప్పుడు విషయం అదే జరిగింది. అంటే ఈ అబ్బాయి విషయంలో అంత భయపడాల్సిన కొంతగా తప్పకుండా నిజాన డోస్ తగ్గిస్తుంటే నార్మల్ అయిపోతుంది. అలా కోడలు వెంట వెళ్ళిపోతానే అనవసరం లేదు. ఆవిడ నిజాన్ని మారుతాడు, అతను అలా పాల్గొంటుంటే అతను కొంత తప్పకుండా చేయబడి, అతను కొంత సైకిల్ కౌన్సిలింగ్ కూడా కావాలి. ఆ కౌన్సిలింగ్ ఏంటంటే ఎలాగ సెక్స్ పరంగా ఎక్సైట్ అవ్వాలి, ఆమె కూడా భార్య కూడా అతన్ని ఏ రంగా ప్రేరేపించాలి, ఇతను కూడా ఏ రంగా ఫోర్ ప్లే పాల్గొవాలి, మూడుని ఎలా కలిగించుకోవాలి, పెంచుకోవాలి అనే కౌన్సిలింగ్ ద్వారా అతను చెప్పినట్లయితే తప్పకుండా అతనిలో మార్పు వస్తుంది. అది ఇంతకాలం ఏంటి అయిపోయింది, అతని సైకోటిక్ డిజార్డర్ వల్ల, దానివల్ల అతని మనసు సప్రెస్ అయిపోయింది, మందుల వల్ల సప్రెస్ అయిపోయింది, అణగదొక్కబడి ఉంది మనసు. ఆ ఫీలింగ్స్ని మళ్ళీ కలిగించడానికి కొద్దిగా ఏమైనా కౌన్సిలింగ్ కావాలి. ఆ కౌన్సిలింగ్ ద్వారా అతను మావుడు అవుతాడు. అంచేత అమ్మాయి వెళ్ళిపోవచ్చు పని లేదు, డాక్టర్ దగ్గర చూపించుకుంటే వాళ్ళ కౌన్సిలింగ్ ద్వారా తప్పకుండా మార్పు వస్తుంది. ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్. యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్స్. డాక్టర్ సమరం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ గుర్తుని నొక్కండి.